ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం పూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాటిబండ్ల శామ్యూల్ ఫాల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయాలని, పేదవారిపై కనికరం చూపాలని, క్రీస్తు మన ఎడల ప్రేమను ఎలా చూపించాడు అలాగే మనము కూడా ఇతరులపై చూపించాలని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలను ఉద్దేశించి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుందని తెలియజేశారు. తదనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు, క్రిస్మస్ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అనంతరం పేద పాస్టర్లకు నూతన వస్త్రాలను బహుకరించి డాక్టర్ వరప్రసాద్ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కాకుమాను రాజశేఖర్, మనోరంజని తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ రాయ్ గారు, మరి కొంతమంది డైవిజన్ అందరం కలిసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు
ప్రారంభం చేస్తున్నాం. కనుక అందరూ కూడా సంతోషించి ఆనందించి మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ దేవుడు ఈ మాసం మొత్తం కూడా మిమ్మల్ని రక్షించి కాపాడి. అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి జాన్ వెస్లీ గారు, అలాగే హిట్క్యాప్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారు, అలాగే నా పేరు మనోరంజని, నేను కూడా క్రిస్టియన్ మైనార్టీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలకు అలాగే దైవజనులకు అందరికీ కూడా చేరువగా చేసే దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ పక్షపాతిగా ఈరోజు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒక వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పయనం చేస్తున్నారు. అదే దానిలో భాగంగా మేము మా కమిటీ అంతా కూడా ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకి రాష్ట్రంలో నలుమూలల్లో తిరిగి క్రైస్తవుల పక్షంగా అలాగే దైవ సేవకుల పక్షంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి మేమందరం కూడా ఒక సైనికులుగా పనిచేయడానికి మేము ముందుకు వచ్చాము. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో వేలాది మందికి బట్టలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలాగే దేశం సురక్షితంగా ఉండాలని, క్రైస్తవ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఒక నేషన్ దైవ సేవకులందరూ కూడా కలిసి ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిపించి ఆహ్వానించినందుకు శామ్యుల్ పాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు.